నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి తీర్థ కైంకర్యంతో తరించిన భక్తాగ్రేసురుడు తిరుమల నంబి. తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో ఘనంగా తిరునక్షత్రోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 3 నుంచి పవిత్రోత్సవాలు. కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఉత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు. సులభంగా శ్రీవారి దర్శనానికి ఎన్నో పద్ధతులు. భక్తుల సేవలో తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో దోష నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, రంగురంగుల హరివిల్లులు, విద్యుత్ దీపాలంకరణలు, యాగశాలలో హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 2వ తేదీన అంకురార్పణ, 3న పవిత్ర ప్రతిష్ట, 4న పవిత్ర సమర్పణ, 5న మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులింతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. తీర్థ కైంకర్యంతో చరిత్రలో నిలిచిపోయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను ఏటా ఆశ్వయుజమాసం అనురాధ నక్షత్రాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రుక్మిణి, సత్యభామ సమేత, నవనీత కృష్ణుడు తిరుమల నంబి ఉత్సవమూర్తులను కొలువదీర్చి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీ గోవింద రామానుజ చిన్నజయ స్వామీజీలు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, తిరుమల నంబి వంశీయులు దివ్యప్రబంధ పారాయణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం భక్త కోటికి మహద్భాగ్యం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ విధానాల్లో భక్తులకు సులభతరంగా దర్శనం కల్పిస్తోంది. దివ్య దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం, సాధారణ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన విధానాల్లో టిటిడి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. భక్తజన సులభుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి క్షణకాల దర్శనంతోనే భక్తులు పులకించిపోతారు. ఆ క్షణకాల దర్శనం కోసం వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల చేరుకుంటారు. ఆ స్వామి దర్శనంతో తమ జీవితం ధన్యమైందని భావిస్తారు. దేశ విదేశాల నుంచి అనునిత్యం ఇలా తిరుమలకు చేరుకునే ప్రతి భక్తునికి శ్రీవారి దర్శనం కల్పించడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దివ్య దర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం, ఇలా భక్తులు సౌకర్యం మేరకు వారికి నచ్చిన విధంగా స్వామివారి దర్శన విధానాన్ని ఎంచుకునే సౌలభ్యాన్ని టిటిడి కల్పించింది. ఇలా టిటిడి భక్తుల కోసం ఏర్పాటు చేసిన శ్రీవారి దర్శన విధానాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. దివ్య దర్శనం. ఆపద ముక్కుల వాడికి మొక్కులు చెల్లించే క్రమంలో నడిచి వస్తామని మొక్కుకున్న భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటారు. ఇందుకు అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు మార్గాలను భక్తులు ఎంచుకుంటారు. వీరి కోసం నడకదారి మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను టిటిడి అందుబాటులో ఉంచింది. అలిపిరి సోపాన మార్గంలో రోజుకు 16,000 టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో 6,000 దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లను పొందిన భక్తులు తిరుమల చేరుకున్న తర్వాత వారికి నిర్దేశించిన సమయంలో నారాయణగిరిలోని దివ్య దర్శనం కాంప్లెక్స్ ద్వారా వైకుంఠం కాంప్లెక్స్ కు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు. దివ్య దర్శనం కాంప్లెక్స్ కు చేరుకున్న భక్తులు వారి లగేజీని సెల్ఫోన్ భద్రపరుచుకునేందుకు టిటిడి ప్రత్యేక సౌకర్యం కల్పించింది. అలాగే ఇక్కడకు చేరుకున్న భక్తులకు పాలు, కాఫీ, టీ, మజ్జిగ తదితర పానీయాలను అందజేస్తోంది. స్లాటెడ్ సర్వదర్శనం. ఇక శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా
నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు సమయ నిర్దేశిత సర్వదర్శనాన్ని టీటీడీ ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇందుకోసం తిరుపతి పరిసర ప్రాంతాల్లోని 5 చోట్ల సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ జారీ కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. మొదటి కౌంటర్ రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాల్లో, రెండవది ఆర్టీసీ బస్టాండ్, మూడవది విష్ణు నివాసం, నాలుగవది శ్రీనివాసం, 5వది అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లలో ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు పొందగోరు భక్తులు తమ ఆధార్ కార్డు గాని ఓటర్ ఐడి కార్డు గాని చూపించి టోకెన్ పొందాల్సి ఉంటుంది. భక్తులు వారి సౌలభ్యం మేరకు వారికి అనుకూలమైన స్లాట్లలో స్వామివారి దర్శన టోకెన్లను పొందవచ్చు. ఈ కౌంటర్లలో టోకెన్ పొందిన భక్తులు నేరుగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గల సర్వదర్శనం క్యూలైన్లలో వారికి నిర్దేశించిన సమయంలో ప్రవేశించి స్వామివారి దర్శనాన్ని పొందవచ్చు. సాధారణ సర్వదర్శనం, అలాగే ఈ రెండు విధానాల్లో టోకెన్లను పొందలేని భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేందుకు పాత పద్ధతిలోని సర్వదర్శనం విధానాన్ని కూడా టీటీడీ యథావిధిగా కొనసాగిస్తోంది. సాధారణ సర్వదర్శనం భక్తులకు తిరుమలలోని లేపాక్షి సర్కిల్ సమీపంలోని సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని కంపార్ట్మెంట్లలో వేచి ఉండి వారికి నిర్దేశించిన సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఇలా కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా అల్పాహారం, పాలు, మంచినీరు తదితర సౌకర్యాలను కల్పించారు. దివ్య దర్శనం, సర్వదర్శనం, సమయానుకూల సర్వదర్శన విధానాల టోకెన్లను టీటీడీ పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఈ విధానాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు జారీ చేస్తున్న టోకెన్లకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇవి కాక ప్రత్యేక ప్రవేశ దర్శన విధానాన్ని కూడా టీటీడీ అమలు చేస్తోంది. ఆన్లైన్ విధానంలో 300 రూపాయలు చెల్లించి ఈ టికెట్లు పొందవచ్చు. 3 నెలలు ముందుగా ఈ టికెట్లను స్లాట్లు వారీగా ఆన్లైన్లో ఉంచి టికెట్ల వివరాలను టీటీడీ ముందస్తుగా ప్రకటిస్తుంది. ఆయా స్లాట్లలో టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్ ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు. కాంప్లెక్స్కు చేరుకున్న భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. ఇలా వచ్చిన ప్రతి భక్తుని సౌలభ్యం మేరకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ అనునిత్యం కృషి చేస్తోంది. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా దర్శన విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తిరునిలయంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలను నిర్వహిస్తోంది. భాగ్యనగరంలోని వివిధ పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని సనాతన ధర్మంపై తమ అవగాహనను ప్రదర్శించారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అధికారులు యోగ్యతా పత్రాలను ప్రదానం చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామివారికి, అలాగే ఆలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి, శ్రీచక్రానికి పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించారు. భక్తులు రమా సమేత సత్యనారాయణ స్వామివారిని సేవించి పరవశులయ్యారు. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న తలుపులమ్మ తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని తలుపులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సకల శోభితంగా అలంకరించారు. భక్తులు వేదమంత్రాల నడుమ అమ్మవారిని కుంకుమతో అర్చించి చల్లని తల్లి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జచ్చర్ల మండలంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారి బృందావనానికి అభిషేకం చేశారు. తరువాత వెండి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చల్లని తల్లికి అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అమ్మవారికి భక్తులే స్వయంగా అభిషేకాలు జరుపుకుని తన్మయులయ్యారు. కడప జిల్లా బద్వేల్ పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన పుష్పయాగ మహోత్సవంతో శోభిల్లింది. బద్వేల్లోని శ్రీ గోవిందయ్య మఠంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా జరిపారు. ఆశ్వయుజ మాసోత్సవాలలో భాగంగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ పుష్పయాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. పుష్పయాగ మహోత్సవంలో వినియోగించే మల్లె, జాజి, చేమంతి, రోజా తదితర పుష్పాలను ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడ ప్రత్యేక పీఠంపై దేవీ ద్వయంతో స్వామివారిని కొలువదీర్చి షోడశోపచారాలు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మంత్రవాహన చేసిన పుష్పాలతో యాగాన్ని వేడుకగా జరిపారు. భక్తులు విరుల్లో చిరుదర హాసంతో దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని తరించారు. అలాగే కడప నగరంలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలోని శ్రీ గురు రాఘవేంద్రుడి సన్నిధిలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత శ్రీ రాఘవేంద్రుడి బృందావనానికి పాలాభిషేకం చేశారు. ఆపై స్వామివారి వెండి బృందావనానికి, స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం, చక్కెర, జీడిపప్పు తదితర ద్రవ్యాలతో విశేషాభిషేకాలు జరిపారు. తదుపరి వివిధ రకాల పండ్లతో అభిషేకం చేశాక స్వామివారి బృందావనాన్ని స్వర్ణాభరణాలతోనూ, పుష్పమాలలతోనూ అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా కోట మండలంలో వంచివాకలో వరుణ యాగాన్ని ఆగమోక్తంగా జరిపారు. వంచివాకలోని కామాక్షి సమేత జలసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ఈ యాగాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కామాక్షి సమేత జలసిద్ధేశ్వరుడిని ఆలయ ప్రాంగణంలో కొలువదీర్చారు. ప్రత్యేకంగా యాగ కార్యక్రమాలు చేశాక పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఆలయాలు ఆశ్వయుజ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష క్రతువులను భక్తులు మనసారాగాంచి పరవశులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం షష్ఠిని పురస్కరించుకుని స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శరవణ భౌడికి అభిషేకం చేశారు. తరువాత సకల ఆభరణాలు, వర్ణమయ పూలమాలలు, నిమ్మకాయల హారాలతో స్వామివారిని చూడచక్కగా అలంకరించారు. ఆలయ ఆవరణలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు పూజలు చేసి హారతులిచ్చారు. ఉపాలయంలోని శ్రీ పార్వతీదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు.
అలాగే అనంతపురం జిల్లా మడకసిర మండలం దొళ్ల గ్రామంలోని శ్రీ వేదగాయత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే శ్రీ వేదగాయత్రి అమ్మవారికి పరమశివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి మంగళహారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో వేంచేసిన శ్రీ గోవిందమ్మ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి పూజలు జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్లను అలాగే రామభక్త హనుమాన్ నాగశిలలు నవగ్రహాలను దర్శించుకుని దీపాలు వెలిగించి తరించారు. ఇక అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్రయజ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశాక సుగంధ పరిమళ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చనలు సహితంగా కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కరుణారా దర్శించి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ గరుడాళ్వార్లకు నీరాజనాలు అర్పించి భక్తులు తన్మయులయ్యారు. గుంటూరులో వేంచేసిన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఆశ్వయుజ మాసం సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేశారు. తరువాత తమలపాకులతో అర్చనలు చేసి ఆ తమలపాకులను మాలలుగా అల్లి స్వామివారికి అలంకరించారు. అనంతరం సింధూర అర్చనలు జరిపి వడమాలలను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా గుంటూరులోని ఆరండల్పేటలో నెలవైన శ్రీ గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందర స్వామివారి దేవాలయంలో క్షీరాభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన స్వామివారికి క్షీరంతో అభిషేకం చేసి హారతులిచ్చారు. శ్రీ సోమసుందర స్వామిని మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని భక్తులు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి తరించారు. విశాఖ మహానగరం వేపగుంట శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలలో భాగంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు తమ గోత్ర నామాలతో అర్చనలు చేయించుకున్నారు. స్వామివారిని నయన మనోహరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రత్యేకమైన విద్యుత్ కాంతుల నడుమ అనుగ్రహిస్తున్న గణనాథుడిని భక్తులు దర్శించుకుని తరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నాదస్వర కచేరీ జరిగింది. తమిళనాడు రాష్ట్రం చిదంబరంకు చెందిన విజయ కార్తికేయన్ నాదస్వర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. నేటి సమాజంలోని మనిషి ఆధునిక జీవితానికి ఆధ్యాత్మిక వైద్యం ఎంతో అవసరమని మహాసహస్రావధాని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఆధునిక జీవితం ఆధ్యాత్మిక వైద్యం అంశంపై ప్రవచిస్తారు. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా హరిహర సేవా సమితి నిర్వాహకులు గరికపాటి నరసింహారావును ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే పిల్లల మీద మనస్తత్వ ప్రభావం, ప్రపంచ ప్రభావం, ఆహారాల ప్రభావం అన్నీ పడతాయండి. తల్లి తండ్రి ఇద్దరు, ముఖ్యంగా తల్లి జాగ్రత్తగా ఉండాలి. దుర్యోధనుడు అంత అసూయాపరుడు కావడానికి, అంత దుష్టుడుగా ప్రవర్తించడానికి కారణం వాడి స్వభావం ఎంత ఉన్నప్పటికీ గాంధారీదేవి కూడా ఒక కారణం, ఒక ముఖ్యమైన కారణం. తనకంటే ముందు కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించింది అని తెలుసుకుని గర్భాన్ని మోదేసుకుంది ఆవిడ. అప్పటికే రాజ్యం పాండురాజుదా ధృతరాష్ట్రుడుదా అని అనుమానంలో ఉంది. ఇక తర్వాత తరం తేలాలేంటి, ఎవరు తేలాలి, వయస్సును బట్టి తేలుస్తారు. అయ్యో ధర్మరాజు పుట్టేశాడు కుంతికి, వెళ్ళిపోతుంది రాజ్యం, నా కొడుకు రాజ్యం రాదే అని తల్లే బాధపడి బాధేసుకుంది. అలా గర్భం మోదేసుకుంది. ఆ మోదుకున్నప్పుడే పిండం జారిపోయింది. దాన్ని వ్యాసభగవానుడు 101 కుండల్లో భద్రపరిచి నేతిని నింపి దానికి తగినటువంటి వైద్యం, ధన్వంతర వైద్యం, ఆయుర్వేద వైద్యం అన్నీ చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో ఆవేళ మంత్రశాస్త్రం ఆధారంగా అవన్నీ చేసి అన్నిటికీ చేసి ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, గాంధారి
కోడలు వరుస కాబట్టి చెబుతున్నానమ్మా, చేసిన పని ఏదో చేసావు తల్లి, కనీసం రోజు వచ్చి ఈ 101 కుండలని నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని ప్రేమగా కౌగులించుకోమ్మా, కనీసం మనుషులు అవుతారు వాళ్ళు అన్నాడు ఆయన. ఆ మానవత్వం నింపడానికి తల్లి ప్రేమ అంత ముఖ్యమమ్మా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రతిధ్వండి పేరుతో 4 నృత్య రీతులలో నాటకాన్ని ప్రదర్శించారు. దీపాంజలి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కూచిపూడి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రామాయణంలోని ప్రతినాయక పాత్రలైన మందర, కైకేయి, శూర్పనక, రావణ పాత్రలను కూచిపూడి, భరతనాట్యం, కథక్, మోహినియాట్టం నృత్య శైలిలో కళాకారులు ప్రదర్శించిన నాటకం ఆహుతులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఆకట్టుకునే ఆంగికం, అభినయంతో 4 నృత్య రీతులను కళాకారులు మనోరంజకంగా ప్రదర్శించారు. అలాగే తిరునిలయంలోని టీటీడీ కళ్యాణ మండపంలో అన్నమయ్య గాత్ర కచేరి జరిగింది. అన్నమయ్య రచించిన పలు కీర్తనలను అన్నమయ్య ప్రాజెక్టు కళాకారుడు హృద్యంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 52,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.